మీ నోటి నుంచి వినాలని అనుకున్నాం గట్టిగా చెప్పట్లు ఓకే నువ్వు అడిగేది నాకు కూడా ఒక్క స్టెప్ వచ్చి సరే నిజంగానే అమ్మాయి అంకర్ అడిగినట్టు ఇటువంటి కార్యక్రమాలు మనకు ఉండవు సహజంగా మొదటిసారి అయినా మరి వెంకరెడ్డి గారు ప్రవీణ్ గారు అడిగారు కాబట్టి సమ్మతించినాం ఎందుకంటే దీంట్లో ప్రధానంగా ఇప్పుడు దాకా చాలా విషయాలు తెలంగాణకు రావు తెలంగాణకు తెలియవు అని అనుకుంటున్నాం వాటి అన్నింటి తెలంగాణకే బాగా తెలుసు అని కూడా అనిపించిన చాలా విషయాలలో ఇప్పుడు సినిమా రంగంలో కూడా దేవరకొండకు తెలంగాణ కాదు దేవరకొండకు కూడా తెలుసు అనేది అనిపించగలిగినాం మరి మా దేవరకొండ బిడ్డడు గోపి గోపినాథ్ యంగ్ డైరెక్టర్ ఆయన డైరెక్షన్లు సరే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు రవీణ వెంకటరెడ్డి గారు మరి వాళ్ళు ధైర్యం చేసి వాస్తవానికి తెలంగాణలో సినిమా ఫీల్డ్కి పోతున్నామంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు ప్రత్యేకించి తల్లిదండ్రులు ఇష్టపడరు ఏ ఏం సినిమా మనకేం సినిమాలు అన్నట్టు ఉంటారు ఎందుకంటే అయితే భూమో లేకపోతే ఇల్లు గా తెలిసిన వ్యాపారాలు మీద పెడతారు తప్ప సినిమా వైపు పోరు కానీ గోపినాథ్ సినిమా తీస్తానన్నప్పుడు తప్పకుండా వాళ్ళు ధైర్యం చేసి ప్రోత్సహించి ముందుకు పంపినందుకు మరి నేను వాళ్ళకు ముందు అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఏం జరిగినా మునిగే తల్లిదండ్రులే కాబట్టి ముందుగా వాళ్ళిద్దరికీ అభినందన తెలియజేస్తూ గోపినాథ్ ధైర్యం చేసి ఈ సినిమాను డైరెక్ట్ చేయడం కాకుండా నేను నిన్న కాసేపు అదేదో దాని ట్రయల్ అంటారో ఏదో చూసినాను చూసినప్పుడు దాంట్లో ఒక రెండు మూడు డైలాగులు విన్నా ఆ డైలాగులు విన్నప్పుడు దాంట్లో కొంచెం విషయం ఉందనిపించింది నాకు తప్పకుండా విషయం ఉంది అందులో ఏం లేదు తప్పకుండా ఈ ఇప్పుడున్న ట్రెండ్కి సరిపోయే పద్ధతుల్లో ఇప్పుడున్న కొత్త తరానికి సరిపోయే పద్ధతుల్లో చాలా బ్రహ్మాండంగా కనిపించింది మరి ఆ డైలాగ్ రైటర్ ఎవరో గోపి డైలాగ్ రైటర్ ఎవరో ఓ నువ్వేనా గోడ్ 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 నాకు డైలాగులు నచ్చినవి మొదలు దాంట్లో నేను డైలాగులు చూసి నేను మా వల్ల చెప్పిన ఇందులో కొంచెం విషయం ఉందా తప్పకుండా ఇదేదో క్లిక్ అయ్యేటట్టు కనబడుతుంది సమ్మ అందరికీ సమ్మతం అవుతుంది ఏం సందేహం లేదు చూసే ప్రతి ఒక్కరికి థియేటర్ పోయిన ప్రతి ఒక్కరు కూడా నాకు సమ్మతమే అనుకుంటూ వస్తారు ఆ పద్ధతుల్లో ఉంది అని చెప్పి నిన్న చెప్పిన నేను తప్పకుండా కిరణ్ మరి యంగ్ బాయ్ మంచి అభివృద్ధిలోకి వస్తూ ఉన్నాడు ఎండ్ చాందిని కిరణ్ చాందిని కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించినారు తప్పకుండా అంత యంగ్ టీం కలిసి తీసిన ఈ సినిమా భవిష్యత్ దీంట్లో ఎవరు కూడా ఒక నలభై ఏండ్లు దాటిన వాళ్ళు ఎవరు కూడా కనబడతలేరు అంత యంగ్ టీమే ఉన్నారు మీరు ధైర్యం చేసి తీసిన ఈ సినిమా విజయవంతం కావాలని తప్పకుండా నిర్మాతలు ఇంకొక సినిమా తీయడానికి ఉత్సాహపడే పద్ధతుల్లో ఈ సినిమా విజయవంతం రావాలని కావాలని చెప్పి కోరుకుంటూ వారందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చాందిని కిరణ్ గోపీనాథ్ అందరికీ కూడా ఈ సినిమా విజయవంతమై మంచి భవిష్యత్తు రావాలని చెప్పి కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాశిషలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇప్పుడేక్కడికి వచ్చేసిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి స్వాగతం ద డార్లింగ్ ఆఫ్ హార్ట్ ఈ వెల్కమ్ అల్లు అరవింద్ గారు అండ్ అలాగే మరొకసారి బనివాసు గారికి కూడా స్వాగతం మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా వచ్చేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ సార్ వివర్ వెయిటింగ్ ఫర్ యూ ప్లీజ్ ఫర్ అల్లు అరవింద్ గారు అలాగే బనివాసు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం చెప్పకుండా